నమస్తే సారు, ప్యాలెస్ లో మందీ మార్బలంతో ఫిష్ ఫ్రైలు క్రాప్ సలాడ్లు సిద్ధం సిద్ధం అంటూ లొట్టలేసుకు లాగిస్తున్నప్పుడు నువ్వు మర్చిపోయిందెవరినో గుర్తొచ్చిందా? 5 ఏళ్ల క్రితం ఓటేసిన వాడు మాత్రం మర్చిపోలేదు నేను. ఎందుకంటే మైదానం నుంచి శ్మశానం గోడల దాకా, పునాది రాళ్ల నుంచి మైలురాళ్ల వరకు ఎక్కడ చూసినా నీ బొమ్మే. రాళ్ల మీద బొమ్మలేసుకుని రాయితీలు మర్చిపోయాను. భలేగా భరోసా ఇస్తానని భద్రంగా తప్పించుకున్నాం. కానీ వాడు మాత్రం చెప్పుల్లేక కాళ్లు కాలుతుంటే, ఆ రాళ్ల వంక, తిండి లేక కడుపు మాడుతుంటే గోడపై నవ్వుతున్న నీ బొమ్మ వంక దీనంగా చూస్తున్నా. సముద్రంలా కళ్ళలో సుళ్ళు తిరుగుతుంటే, చస్తే 10 లక్షలిస్తానని నువ్విచ్చిన భరోసా అయినా వస్తుందేమో అని నిత్యం ఎప్పుడు చావాలా అని బతుకుతున్నా. నీకోసం నిశ్శబ్దంగా వెతుకుతున్నాడు. నువ్వు మర్చిపోయినా నిన్ను మర్చిపోలేకపోతున్నాడు. మత్స్యకార భరోసా 538 కోట్లు, వాటర్ ర్యాంచర్స్ కిస్తానన్న 720 కోట్లు ఎవడి వలలో ఎప్పుడు పడ్డాయో అర్థం కాక తల పట్టుకుంటున్నాడు. కోట్ల మాట అటుంచితే వాడి గుడిసెలో గుడ్డి దీపం కరువైనా, వేల కోట్ల లైట్లేసుకుని ఇంకా సిద్ధం సిద్ధం అంటూ వస్తున్న నిన్ను చూసి చీకట్లో దాక్కుంటున్నాడు. నువ్వు Y0 175 అంటుంటే దాక్కునేందుకు దిక్కే దొరకదేమో అని భయపడుతున్నాడు పాపం. నాణ్యత పరీక్షల పేరుతో 53 కోట్లు నీడిలో కలిపింది నీ ప్రభుత్వం, వైనాట్ అంటూ. మొన్న కాకినాడలో మా వాళ్లు కలుషితాలపై చేస్తున్న ధర్నాని అణిచివేసి వైనాట్. అర్థం లేని ఫ్యాక్టరీలకు అడ్డమైన పర్మిషన్లిచ్చి వ్యర్థాలు సముద్రంలో కలుస్తుంటే వైనాట్. నీ క్విడ్ప్రోకో వసూళ్లు పెరిగాయి కనుక మత్స్య సంపద నాశనం అయిపోతుంటే వైనాట్. నీటిలో పుట్టి నీటిలో పెరిగి కాలం కలిసొస్తే నీటిలోనే కరిగిపోదాం అనుకునే మత్స్యకారుడు దాహం తీర్చుకునేందుకు గుక్కెడు నీరు దొరకని స్థలాలు ఇంకా మిగిలున్నాయంటే నీ ప్రభుత్వంలో వైనాట్. ఇలాంటి వైనాట్లు 175 కాదు 175. అయినా సిద్ధం అంటూ కరపత్రాలపై స్లోగన్లు దంచుతున్నప్పుడు, ఉద్ధరించామంటూ వాలంటీర్లు నీ బొమ్మలు పంచుతున్నప్పుడు వాడిదో ఆఖరి కోరిక, ఆకలి కోరిక. ఏ పెట్రోలో డీజిలో పోసి వాటినన్నా తగలెట్టాలని. కానీ ధరల మంట భరించలేక ఫైనల్ గా వాడికి మిగిలిన ఆప్షన్ ఒక్కటే, గాజు గ్లాస్. గాజు గ్లాసునే భూతద్దంలా చేసుకుని సెంటర్ లో మండుతున్న సూర్యుడి నుండి సూర్యరశ్మిని సంధించి కాల్చడమే వాడికి మిగిలిన ఆప్షన్. మండే కడుపు మంటల వెలుగుల్లోనైనా వాడెవరో నీకు గుర్తొస్తుందేమోనని వాడి ఆశ. మతిమరుపెక్కువై పేపర్ చూస్తే కానీ సిద్ధం అనడం రాని నువ్వు మరి మర్చిపోయిందెవరినో గుర్తొచ్చిందా ఇప్పటికైనా? సారు, నువ్వు అధికారం మత్తులో మరిచిపోయిన మత్స్యకార జాతి నాది. శవాలే పునాదులైన నీ కోటకి దూరంగా సంద్రంలో సాగే ఒంటరి వేట నాది. మేం కనపడకుండా నువ్వు కట్టిన 100 అడుగుల గోడ దాటి నీకెప్పుడూ వినపడిన మాట నాది. నడిసంద్రపు లోతుల్లో వల తెగినా తల దిగినా గంగమ్మే దిక్కైన రాత నాది. 5 ఏళ్లు నీకిచ్చి వేటకెళ్లి కన్నీటి అలల మధ్య కలలు కన్న నాకు చెదిరిన కలలు తప్ప ఏమిచ్చావు? చిరిగిన వలలు తప్ప ఏం చించావు? 5 వేళ్లు నోట్లోకి పోతాయని నీకు ఓటేస్తే తుప్పట్టిన మరబోట్లు తప్ప బ్రతుకులనే మార్చావు? చీకొట్టిన అగచాట్లు తప్ప మా బ్రతుకులను ఏం మార్చావు? గుత్తంగా ఒడ్డున ఇసకంతా తవ్వి తినేశావు, వదిలేస్తే మొత్తంగా సంద్రంలో నీరు కూడా తాగేస్తావని సాక్షాత్తు శ్రీపాద వల్లభుడే ఆ అసురులకి ఎరేసిలాగే మా అన్నయ్య వచ్చాడు. అసురుల చెరకై త్రిశూలం నూరుతున్నాడు, గ్లాసుపై ఓటు మీది జలగవాసుపై వేటు నాదన్నాడు. నీకే కాదు, ముచ్చటి పడే ద్వారం పూడికి మొగుడవుతాడు. కాకినాడ భానుగుడి సెంటర్ లో మీ బాకీ మొత్తం తీర్చేస్తాడు. పిఠాపురంలో మొదలుపెట్టి తుఫాను వేగంతో నీ ప్యాలెస్ పునాదులు కూల్చేస్తాడు. గంగమ్మ దండగా, పవనన్నకు జల సైన్యం అండగా, పొత్తు గెలిచేదాకా పొద్దు పొడిచేదాకా, తుఫాను తీరం దాటేలోగా పడబాగ్నిలా తేలి బలిసి కొట్టుకుంటున్న నిన్ను నీ బలగాన్ని ఉప్పెనాయి వచ్చి ఉప్పుటేరులో ముంచేస్తాం. జాగ్రత్త.